ఇప్పుడు గత 2 వారాలుగా మనం ఎఫ్టీఎక్స్ గురించి చాలా కవర్ చేశాం. ఇంకా ఫ్యూచర్లో దాని గురించి ఇంకేమైనా వివరాలు బయటకు వస్తే కూడా దాన్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం. కానీ ఈ షార్ట్ వీడియోలో మనం టీథర్, యూఎస్డిటీ అంటారు కదా, టీథర్ గురించి మాట్లాడుకుందాం. దానివల్ల మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం మాట్లాడదాం. ఇంకా ముందుకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే, హాయ్, నా పేరు ఆర్కే. నేను తెలుగు క్రిప్టో డైలీ ఛానల్ ద్వారా ముఖ్యమైన వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, టోకెన్ రివ్యూస్, హిడెన్ జెమ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలను తెలుగు వారి ముందుకు తీస్తుంటాను. ఒకవేళ మీకు ఈ కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మిగతా తెలుగు వారికి ఈ ఛానల్ పరిచయం చేయడానికి మాకు సాయం చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక కామెంట్, ఒక లైక్ చేశారనుకోండి, ఇది మిగతా వారి ముందు కూడా వెళ్ళడానికి దోహదపడుతుంది. అలా చేస్తారని ఆశిస్తాను. ఇంకా ఈ వీడియోలో మీకు తెలుసు, మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి. తెలుగు క్రిప్టో డైలీ ఛానల్లో మేము ఎప్పుడే కానీ ఇది కొనండి, ఇది అమ్మండి అని చెప్పుడు చెప్పం. మేము కేవలం మా రీసెర్చ్లో లేదంటే మా రివ్యూ, మా ఒపీనియన్ ప్రకారం మేము కనుక్కున్నామనే విషయాన్ని మేము ముందుకు చెప్తాం. చాలా వరకు మీరు చూసింటారు కొన్ని వీడియోస్లో మాకన్నా కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ గురించి కానీ ఆ వివరాల గురించి కానీ తెలిసిన వాళ్ళు కామెంట్స్లో మాకు నేర్పించిన విషయాలు కూడా ఉన్నాయి, సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్లో మీరు చూసేదంతా ఒక దిక్సూచిలాగా మాత్రం చూడండి, తప్ప అదే అరే ఇది మొత్తానికి 100% ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా చూడకండి. అది ఈ ఛానల్కే కాదు, ఏ ఛానల్ కన్నా వర్తిస్తుంది. అలా కాదు, మాకు అన్నీ తెలుసు, మేము ఎక్స్పర్ట్స్ అని ఎవరైనా చెప్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మనం ఈరోజు ఎఫ్టీఎక్ సంబంధించిందే కానీ దానికన్నా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉన్న యుఎస్డిటీ అంటే యుఎస్ డాలర్ టెథర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ అంశం మళ్ళీ బయటకు ఎందుకు వచ్చింది మీకు తెలిసే ఉంటుంది. గత 5-6 ఏళ్ళుగా యుఎస్డిటీ ప్రతిసారి బుల్ రన్ ఉన్నప్పుడు, బేర్ మార్కెట్ ఉన్నప్పుడు యుఎస్డిటీ గురించి బయటకు వస్తూ ఉంటాయి పుకార్లు కానీ, చర్చలు కానీ, విశేషాలు కానీ వస్తూనే ఉంటాయి. ఏంటి, ఒకవేళ టెథర్ ఫెయిల్ అయితే మొత్తం క్రిప్టో ఇండస్ట్రీ కాలగమనంలో కలిసిపోతుందని చాలామంది చెప్తుంటారు. అది మనం గత 6-7 ఏళ్ళుగా వింటున్నాం. అలా పుకార్లు రావడం, పుకార్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏదో ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయడం, మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ప్రతి డాలర్కి మా దగ్గర బ్యాకప్ ఉంది, ప్రాబ్లమే లేదని వాళ్ళు దాన్ని ఖరారు చేయడం, అలా ప్రతిసారి జరుగుతుంది. అయితే ఈ యుఎస్డిటీ గురించి మళ్ళీ ఎందుకు వచ్చింది విషయం అని అనుకుంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, అలమిడా రీసెర్చ్ దగ్గర 36 బిలియన్ వరకు యుఎస్డిటీ ఉన్నట్టుగా ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తున్నట్టుగానే $36 బిలియన్ ఇది ఎఫ్టీఎక్స్ వాళ్ళ దగ్గర యుఎస్డిటీ ఉండింది. ఇప్పుడు ఎఫ్టీఎక్స్ ఫెయిల్ అయింది కాబట్టి యుఎస్డిటీ కూడా చాలా రిస్క్లో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కానీ టీథర్ వాళ్ళు వాళ్ళ సొంత ప్రెస్ రిలీజ్లో ఏం చెప్పారంటే, టీథర్ దగ్గర ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అవి వాళ్ళ దగ్గర ఉన్న లయబిలిటీస్ అంటే అప్పులు కానీ, ఎవరికైనా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కానీ, వాటికన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళ అసెట్స్ వాళ్ళ లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక ఇష్యూ ఒక ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. అందులో వాళ్ళు బీడిఓ, ఇది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద అకౌంటింగ్ ఫర్మ్, వాళ్ళు ఇష్యూ చేసిన ఒక కన్ఫర్మేషన్ రిపోర్ట్ని కూడా వాళ్ళు ఇష్యూ అది రిలీజ్ చేశారు. ఆ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాం, వెళ్ళి చూడండి. అందులో వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు వాళ్ళ దగ్గర ఏమేమి అసెట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మ్యాక్సిమం క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మిగతావి కార్పొరేట్ బాండ్స్ కానీ, సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటి, తాకట్టు పెట్టుకొని అప్పు ఇస్తారు కదా, ఒకవేళ అప్పు తీర్చకపోతే ఆ తాకట్టు ఉన్న ఆస్తిని అమ్మేసుకోవచ్చు అనమాట. అలాంటి సెక్యూర్డ్ లోన్స్ ఇవే ఉన్నట్టుగా మొత్తం డీటెయిల్స్ అక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ టీథర్ ఏం చెప్తుంది, ప్రాబ్లం లేదని చెప్తుంది. ట్విట్టర్లో ఈ కాఫీ జిల్లా అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, టీథర్ వల్ల మొత్తం క్రిప్టో ఇండస్ట్రీకి చాలా పెద్ద రిస్క్ ఉందని చెప్తున్నాడు. అయితే ఈ కాఫీ జిల్లా గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, ఈయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ డిటెక్టివ్ అనమాట. అంటే ఆయన అన్ని ప్రాజెక్ట్స్ని స్వతహాగా ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తుంటాడు. ఈయన ఎన్నో స్కామ్స్ని, అవి బయటకు రాకముందే ఈయన పసిగట్టి వాటిని పబ్లిక్ చేసి ప్రజల్ని అవగాహన చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి అనమాట. ఈయన ఎఫ్టీఎక్స్ గురించి కూడా, ఎఫ్టీఎక్స్లో చాలా అవకతవకలు ఉన్నాయి, దీన్ని నమ్మడం కష్టమని చెప్పి ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పిన ఒక కొన్ని వారాలకో నెలకో ఎఫ్టీఎక్స్లో ఆ ఇష్యూ జరిగిందనమాట. దాంతోపాటు ఆయన గ్యాలక్సీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టుగా చెప్పారు. ఆయన ఆ వీడియో చేసిన సమయానికి గ్యాలక్సీ వచ్చేసి మా దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మేము సరి చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా కొంచెం గమనార్హం. అంటే ఈ కాఫీ జిల్లా చాలా పాపులర్, ఇప్పుడు యూట్యూబ్లో ఆయనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలా ఆయన ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ నిజం అవడంతో ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్కి కొంచెం బలం చేకూరింది అనమాట. అందుకోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈయన చెప్తున్న విషయం, మరి ఎఫ్టీఎక్స్ వల్ల వచ్చిన నష్టాలు వీటన్నిటికి సంబంధించి ఈ టీథర్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకేం ప్రాబ్లం లేదు, మేము ఎఫ్టీఎక్స్ డబ్బులు ఇస్తే దానివల్ల మాకేమి లాస్ ఉండదు, ఎందుకంటే ఎఫ్టీఎక్స్ వాళ్ళు లావాదేవీలు చేసినప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతున్నాయో వాటిని యుఎస్డిటీలో పెట్టుకున్నారు. వాళ్ళు యుఎస్డిటీ కొన్నప్పుడు మేము ఇష్యూ చేసిన యుఎస్డిటీకి ప్రతి ఒక్క యుఎస్డిటీకి కొలాటరల్ అంటే దాని వెనక ఆస్తులు ఉన్నాయి, సో ప్రతి ఒక్క యుఎస్డిటీ కూడా బ్యాకప్ చేసే యుఎస్డిటీ అన్నట్టుగా వాళ్ళు
క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. అంటే కాఫీజిల్లా చేస్తున్న ఈ ఆరోపణకి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎఫ్టీఎక్స్ దగ్గర ఉన్న $36 బిలియన్ USDT ఏదైతుందో అదంతా ఒక్కసారిగా మార్కెట్ పైన డంప్ చేయడానికి ప్రయత్నిస్తే USDT వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. USDT వాల్యూ పడిపోతే బ్యాంక్ రన్ అంటారు కదా, బ్యాంక్ రన్ అంటే ఒక్కసారి అందరూ విత్డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు అసెట్స్ ఎక్కువ లేకపోతే ఆ కంపెనీ మూతపడుతుంది. అదే చాలా విషయాలు జరిగాయి గత 2 ఏళ్లలో. మనం చూసాం బ్యాంక్ రన్స్ వల్ల ఎన్నో కంపెనీస్ మూతపడ్డాయి క్రిప్టోలో. అయితే ఎఫ్టీఎక్స్ దగ్గర ఉన్న $36 బిలియన్ ఒకవేళ ఒక్కసారిగా వాళ్ళు మార్కెట్ పైన డంప్ చేస్తే బ్యాంక్ రన్ అయ్యే అవకాశం ఉంది. ఏది టీథర్ పైన టీథర్ రన్ అయ్యే అవకాశం ఉంది. అలాగని అయితే టీథర్ వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. అలా పడిపోతే ఒకరితో ఒకరు పోటీ పడి ఎక్కువగా దీన్ని లిక్విడేట్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నట్టుగా ఆయన బ్యాక్గ్రౌండ్లో అలా చెప్తున్నారు. కానీ టీథర్ ఏం చెప్తుంది, మార్కెట్లో టీథర్కి ఏం జరిగినా అనవసరం, ఎందుకంటే మేము ఇష్యూ చేసిన ప్రతి ఒక్క టీథర్కి 1-to-1 బ్యాకప్ ఉంది ఏది అసెట్స్ విషయంలో అని వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు నిజంగానే ఈ $36 బిలియన్ వర్త్ ఆఫ్ USDTని ఒక్కసారి అమ్మడానికి ప్రయత్నించారనుకోండి ఎవరైనా సరే, అప్పుడు USDT వాల్యూ పడే అవకాశం ఉంది. కానీ అది పడుతున్నప్పుడల్లా టీథర్ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, ఉదాహరణకి ఇప్పుడు $1 $0.96 మాత్రమే మార్కెట్లో ధర పలికిందని ఆ 4 సెంట్ల గ్యాప్, అది 4% గ్యాప్ కదా, దాన్ని USDT టెథర్ వాళ్ళు అంటే ఆ కంపెనీ వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఉదాహరణలో వాళ్ళది $70 బిలియన్ మార్కెట్ క్యాప్ అనుకుందాం, అందులో 4% తేడా వచ్చినా కూడా 4% ఫిల్ చేయడానికి వాళ్ళ దగ్గర $3 బిలియన్ అడిషనల్ క్యాష్ ఉండాలి. మనం వాళ్ళు చూసిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ ఎక్కువ ఉన్నాయి లయబిలిటీస్ కన్నా, కానీ అంత ఎక్కువగా లేవు. అంత ఎక్కువ లేకపోవడం అంటే ఏంటి, 1 బిలియన్ అంత గ్యాప్ని ఫుల్ చేసేంత ఎక్స్ట్రా అసెట్స్ వాళ్ళ దగ్గర లేవు. అంటే ఒకవేళ నిజాన్ని టీథర్ రన్ అయ్యి దాని వాల్యూ పడిపోతుంది అనుకోండి, అది 2-3% పడిపోయినా దానివల్ల మన మొత్తం టీథర్కి ఒక వాళ్ళ ఉనికికి ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. టెరల్లో అంత బీభత్సంగా అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ, ఎందుకంటే టెరల్లో వాళ్ళు ఏమైంది, వాళ్ళ బ్యాకింగ్ ఏదైతే ఉందో అంటే వాళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దేన్ని చూసుకొని వాళ్ళు టెరల్లోనా USDని ఇష్యూ చేశారో ఆ అసెట్ మొత్తం టెరల్లోనా టోకెనే ఉండింది. టోకెన్ వాల్యూ పడిపోయినప్పుడు వాళ్ళు ఆ డాలర్ని కాపాడలేకపోయారు, ఇది వాళ్ళ స్టేబుల్ కాయిన్ కాపాడలేకపోయి మొత్తం బ్యాంక్ రన్ అయిపోయింది. టీథర్ దగ్గర అలాంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే వీళ్ళు ఇష్యూ చేసిన ప్రతి ఒక్క డాలర్ వెనక ట్రెడిషనల్ మార్కెట్ అసెట్స్ ఉన్నాయి. అంటే US డాలర్స్ కానీ, US డాలర్స్ ఈక్వలెంట్ కానీ, క్యాష్ డిపాజిట్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ, ఇలాంటి మార్కెట్లో చాలా తేలిగ్గా క్యాష్ అవుట్ చేసే అసెట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళది టెరాలోన అలాంటి సిచ్యువేషన్ అవ్వకపోవచ్చు. కానీ ఒకవేళ టెరాలోన అంత భయంకరమైన సిచ్యువేషన్ అవ్వకపోయినప్పటికీ, ఒకవేళ టీథర్ని ప్రతి ఒక్కరు డంప్ చేసి USDC లోకి లేదంటే వేరే GUSD అలాంటి స్టేబుల్ కాయిన్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నించి అందరూ ఈ టీథర్ని డంప్ చేస్తే దీని వాల్యూ పడే అవకాశం ఉంది. ఒకవేళ అలా జరిగి నిజంగానే వీళ్ళు అవ్వద్దు అవ్వకూడదనే అనుకుందాం, కానీ ఒకవేళ నిజంగానే టీథర్ బ్యాంక్ కరప్ట్ అయింది అనుకుందాం, టీథర్ బ్యాంక్ కరప్ట్ అయితే మాత్రం క్రిప్టో మార్కెట్ని ఇంకో 10 ఏళ్ల వరకు ఎవరు కాపాడలేరు. మనం మాట్లాడుకున్నాం కదా ఈ FTX వల్ల, అంటే FTX లో జరిగిన ఈ మొత్తం అల్లకల్లోలం వల్ల మన ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, ఈ క్రిప్టో అరే పలానా తేదీ వరకు పైకి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నాం కదా, అది 1-2 ఏళ్ళు వెనకబడిపోయింది. అంటే మనం 2024లో మనం మార్కెట్ పుంజుకుంటే ఇప్పుడు అది 2025-26 వెళ్ళే అవకాశం ఉంది. అంటే అలా అది పుష్ అయిందనమాట. వెళ్ళి నిజాన్ని టెథర్ ఫెయిల్ అయిందనుకోండి, ఇంకా అది 2030 వరకు కూడా మనం ఏం చేయలేకపోవచ్చు. ఇది మా అభిప్రాయం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతానికి వాళ్ళు ఇష్యూ చేసిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం టీథర్కి టెరాలూనా లాంటి ఒక ఆపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం కనబడట్లేదు. కానీ రిస్క్ ఉందా అంటే కొంచెం ఉంది, తప్పకుండా ఉంది. చాలామంది ఇప్పుడు చూస్తున్నాం మనం USDT కన్నా USDC US డాలర్ కాయిన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా పాపులర్ అవ్వడం మనం చూస్తున్నాం, ఎందుకంటే దాని వెనుక సర్కిల్ అనే ఒక కంపెనీ అలాగే US లో చాలా బ్యాకింగ్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి దాని వెనక. కానీ ఈ కాఫీజిల్లా చేసిన ట్వీట్కి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని మేము ముందుకు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేసి USDT ఒకవేళ ఫెయిల్ అవుతుందా, అవుతే ఏమవుతుంది అనే విషయాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో చేశాం. మీకు ఒకవేళ USDT గురించి కానీ వేరే విషయాల గురించి కానీ ఏమైనా తెలిస్తే మాకు కామెంట్స్లో చెప్పండి, మేము కూడా చదువుతాం. ఈ FTXలోనే కాదు మామూలుగా మార్కెట్లో జరుగుతున్న విషయాలన్నింటినీ మనం ఒక కన్నేసి ఉంచుదాం. ఎప్పటికప్పుడు ఒకవేళ ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే అది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో షేర్ చేస్తున్నాం, ఒకవేళ అక్కడ ఫాలో అవ్వకపోతే అవ్వండి. అలా ఇన్స్టెంట్గా షేర్ చేసి దానిపైన ఫుల్ వీడియోస్ వచ్చేసి తర్వాత తీసుకొస్తుంటాం అనమాట, కాబట్టి బ్రేకింగ్ న్యూస్ అక్కడ రిలీజ్ చేస్తుంటాం. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ